మీ టీవీ, ఇది మీ టీవీ. తర్వాత అట్నే జనరల్ పీపుల్ లో కూడా 2008-09 ఉంటే 8,450 ఉంటే ఇప్పుడు 1752 కేసులే ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మన చాలా వరకు తగ్గించుకోగలిగాము. ఇదే విధంగా వాళ్ళు మనతో పాటు జీవించినందువల్ల ఆ వ్యాధి వ్యాపించదనే దాని కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చేయగలుగుతున్నాము. లేకపోతే తెలియని వ్యక్తుల దగ్గర నుండి బ్లడ్ తీసుకుని దాన్ని ఎక్కించుకోవటం కానీ చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పుడు యువతలో కొంత కొత్త విధానం అవలంబిస్తున్నారు. మరి పచ్చబొట్లని పూర్వం ఎప్పుడో ఉండేవి, ఇప్పుడు చాలా మంది చేతుల మీద పచ్చబొట్లు చేయించుకుంటున్నారు. మరి ఆ సూదుల ద్వారా కూడా ఎవరైనా ఎయిడ్స్తో బాధపడుతున్న పేషెంట్ కానీ పచ్చబొట్లు పట్టించుకుని అదే సూదిని కానీ మనకు వాడేటట్లయితే మనకు ఎక్కుతానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలని దూరంగా ఉండేటట్లయితే మన భారతదేశాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఎయిడ్స్ నుండి దూరం చేయడానికి అవకాశం ఉంది. మరి ప్రపంచ ఆరోగ్య ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనం అందరం ఎక్కడైతే కృతమయ్యాము ఇందులో మాట్లాడుతున్నాము. ఇప్పటికీ మీకు మాట్లాడినటువంటి వాళ్ళు ఎయిడ్స్ సంక్రమణం ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, మనం ఏమి ప్రయోజనాలు, మనం ఏమి ఎఫర్ట్స్ పెట్టాము గవర్నమెంట్ నుంచి, కమ్యూనికేషన్ ప్రజల్లో కమ్యూనికేషన్ చేసి ఎట్లా తగ్గించాము, ప్రెవలెన్స్ ఎట్లా తగ్గించాము, దాని గురించి ఇప్పటికీ మీకు చెప్పడం జరిగింది. కానీ మీ రంగం నాకు కొంచెం పిల్లలు నాకు కనపడింది ఇప్పుడు నాకు పిల్లలు ఇంకా మనిషి పోయాడు, ఇంకా ఏం అవ్వదు, ఇంకా చాలా కష్టం అన్నమాట అట్లా చూసేవారు. అప్పుడు మైకల్ జాన్సన్ అనేసి ఒక బేస్బాల్ ప్లేయర్ ఉండేవాడు యుఎస్ లో. మైకల్ జాన్సన్ గారు నమస్కారం. మైకల్ జాన్సన్ గారు 1991లో రిటైర్ అయిపోయారు. వాళ్ళ ఎన్బిఏలో ఫుట్బాల్ ఆడేవారు ఆయన, యుఎస్ లో ఫుట్బాల్ కాదు బాస్కెట్బాల్ ఆడేవారు. ఏజ్ వచ్చిందనేసి ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినాక సమ్ డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు ఇంకా ఆడచ్చు, డోంట్ వరీ, ఇంత ప్రాబ్లం ఏమీ లేదు, ఇంత ప్రమాదం ఏం లేదు, మీరు ఆడచ్చు అనేది మళ్ళీ ఆయన వచ్చేసి ఆడటం మొదలు పెట్టారు. బాస్కెట్బాల్ దిస్ లైక్ అనదర్ డిజీజ్ అనమాట. మనం దీనివల్ల భయపడాల్సింది అవసరం లేదు. మాకున్న జీవితం కాలంలో మనం కంటిన్యూస్ గా కష్టపడుతూ కంటిన్యూస్ గా మనం ఆడుతూ పాడుతూ జీవించాలనేసి అందరు నేర్చుకున్నారు. ఆయన ఇంకా ఉన్నారు 59 ఇయర్స్ ఏజ్. ఆయన 23-24 ఇయర్స్ ఏజ్ లో నాకు ఏజ్ వచ్చింది, ఇంకా ఏమి జరగదు అనేసి అనేసారు. ఇప్పుడు 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆయన హేల్ అండ్ హార్టీ ఎక్సర్సైజ్ చేస్తూ కంటిన్యూస్ గా కోచింగ్ క్యాంప్స్ నడిపిస్తూ బానే ఉన్నారు. ఆయన్ని చూసి అట్లాంటి ఎన్నో సెలబ్రిటీస్ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు, మిగతా కంట్రీస్ లో. ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ స్టోరీ. ఎయిడ్స్ హ్యాస్ టాటర్స్ టు కమ్ టుగెదర్, ఎయిడ్స్ హ్యాస్ టాటర్స్ టు ఫైట్, ఎయిడ్స్ హ్యాస్ టాటర్స్ టు స్మైల్ అట్ అడ్వర్సిటీ. అంటే మీ దగ్గర చాలా పెరుగుతాను, నేను ఆడుతూ పాడుతూ అంత చేస్తాను అనేసి చెప్పే కెపాసిటీ ఒక ఒక మళ్ళీ మా సమాజంలో ఒక మళ్ళా వచ్చింది. మిమ్మల్ని చూసి ఎంత హోప్ కలుగుతుందంటే నాకు నేను చెప్పలేకపోతున్నాను. యూ పీపుల్ ఆర్ లివ్ యువర్ లైఫ్ బట్ ఐ కెన్ లుక్ ఎట్ యూ అండ్ ఐ కెన్ ప్రేజ్ యూ అండ్ మీకు ఎట్లాంటి సపోర్ట్ హామీ ఇస్తున్నాను. కానీ మీరు కూడా ఒక ప్రామిస్ చేయాలి దట్ యూ విల్ ఫైట్. ఆ వైరస్ తో మనం ఫైట్ చేయొచ్చు, కంటిన్యూస్ గా ఫైట్ చేయొచ్చు. ఆ వైరస్ ని మనసు నుంచి, ఆ వైరస్ మీకు బ్లడ్ లో ఎక్కడ ఉంది ఇక్కడ రాకూడదు, మైండ్ లో రాకూడదు, హార్ట్ లో రాకూడదు. మనం కంటిన్యూస్ గా పిల్లలు నార్మల్ పిల్లల్లా కంటిన్యూస్ గా చదవాలా, కంటిన్యూస్ గా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలా, మనం కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ రాసుకుని మంచి ఫలితం మనం మాకు రావాలని ఆ కోరిక మనం కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మిమ్మల్ని మళ్ళా కలుస్తాను. మీరు నెక్స్ట్ ఇయర్ నాకు మీరు లాస్ట్ ఇయర్ ఏం చదివారు, ఏం చూశారు, మార్క్స్ ఎన్ని వచ్చాయి. ఇప్పుడు నేను పవన్ గారు ఎక్కడ ఉన్నారు, మీరు ఒక లిస్ట్ తయారు చేయండి, పిల్లలు ఏ క్లాస్ లో ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఈసారి ఏ క్లాస్ ఉన్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ పిల్లలు నాతో లాస్ట్ ఇయర్ లో ఏం చేశాము, ఏమేమి తిరిగాము, ఏమేమి చూసాము, ఏ గుడికి వెళ్ళాము,
ఏం స్పోర్ట్ ఆడాము, ఎట్లాంటి చదువు చదివాము, టీచర్స్ బాగా చదువుతున్నారా చూడటం లేదు చెప్పటం లేదా, అది అంతా నాకు చైల్డ్ వారీగా నాకు రిపోర్ట్ కార్డ్ కావాలి. నెక్స్ట్ ఇయర్ మీతో మళ్ళా ఇక్కడే కలుస్తాను, ఓకేనా? ఇప్పుడు మనము మేయర్ గారి సందేశం విన్నాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 1వ తారీఖు 1987 నుండి ఇది స్టార్ట్ చేశారు. కానీ అది ఎందుకంటే ప్రజల్లో ముఖ్యంగా ఒక అవేర్నెస్ తీసుకురావడానికంటూ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇందులో అంత బాధపడాల్సిన పని లేదు, ఓపెన్ గా మాట్లాడుతా దాని నుండి విముక్తి పొందడానికి గాను దాని నుండి భయపడకుండా అందరూ కూడా కలిసి చర్చించుకుని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం, ఎందుకంటే ఏదైనా ఒక జబ్బు వచ్చిందో తెలియదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.